ప్రేక్షకులు అందరికీ నమస్కారం అండి. ఇంతలో ఎన్నెన్ని వింతలో ప్రేక్షకులందరినీ అలరించడానికి త్వరలో మన ముందుకు రాబోతున్న సినిమా మంచి యూత్ఫుల్ మూవీ. ఆ సినిమా డైరెక్టర్ వరప్రసాద్ గారు, హీరో నందు గారు, ప్రొడ్యూసర్ గారు, సారీ రామ్మోహన్ గారు, అందరూ కూడా మన ఆడియన్స్కి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని వింతలు చెప్పడానికి మన దగ్గరకు వచ్చారు. వెరీ హ్యాపీ. సో వరప్రసాద్ గారు, మీరు ఇంతకుముందు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు సార్, వాళ్ళ దగ్గర వినాయక్ గారి దగ్గర వర్క్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్తో కథ అప్పుడే తయారు చేసుకున్నారా, మనం సినిమా చేయాలని బయటకు వచ్చి తయారు చేసుకున్నారా సార్? మీరు కథ రీసెంట్గా తయారు చేసుకున్నది. సో ఎప్పుడైతే మనం షూట్కి వెళ్ళిపోతున్నామో దాన్ని 6 మంత్స్ బిఫోర్ తయారు చేసుకున్న కదా. సో దాని తర్వాత షూట్కి వెళ్ళాము, కంప్లీట్ చేసాము, రిలీజ్. ఓకే, ప్రొడ్యూసర్ గారు కూడా మీకు ముందు నుంచి ఫ్రెండ్ అని తెలిసింది కదా, ఆయన మిమ్మల్ని అప్రోచ్ చేసి సినిమా తీద్దాం ఉన్నారా, మీరు కథ తయారు చేసి ఆయనకి చెప్తే పద వెళ్దాం ఉన్నారా? అంటే ఇది కొంచెం డిఫరెంట్గా జరిగింది. యాక్చువల్గా మేము కాలేజ్ మేట్స్, మేము అందరం మెయిన్ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన నా సీనియర్ అనమాట. ఇప్పుడు భాస్కర్ అన్న అని చెప్పేసి బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇంకా ఆయన ఊరి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కలవటం కానీ, నేను ఆయన వచ్చారంటే నేను వెళ్ళి కలవటం కానీ ఇలా జరుగుతూ ఉండేది రెగ్యులర్గా. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడు వచ్చినా నేను సినిమా సంబంధించి మాట్లాడేవాడిని. ఇప్పుడు మనం నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చినప్పుడు లొకేషన్స్కి వచ్చేవాళ్ళు, మీట్ అయ్యేవాళ్ళు, చక్కగా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళు. రామ్మోహన్ కూడా నాకు కాలేజ్ మేట్. రామ్మోహన్కి మేము ఎప్పుడే స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇదే ప్రక్రియలో భాస్కర్ నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నా ప్రసాద్ అంటే ఇలా ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను భాస్కర్ విను అని చెప్పేసి చెప్పాను. బాగా నచ్చింది, బాగా నచ్చి ఇంకా తక్కువలో చేద్దాం భాస్కర్ అన్న, నాకు షార్ట్ ఫిలిం నేను తీసిన ఐఫోన్ షార్ట్ ఫిలిం నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. సో దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే మంచి ప్లానింగ్తో చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు అనే ఆలోచన నాకు ఉంది. బడ్జెట్ లిమిటేషన్స్లో మేము చేసుకుని మూవీ స్టార్ట్ చేశాను. డైరెక్టర్గా మీ మొట్టమొదటి సినిమా ఎంతలో ఎన్నో ఇంతలో మీ మొట్టమొదటి హీరో నంది గారు, నంది గారితో ఎలా నడిచింది, ఇద్దరు కెమిస్ట్రీ అది వర్క్ చేయడం, మీరు అనుకున్న క్యారెక్టర్ని కరెక్ట్గా ఆయన సక్సెస్ఫుల్గా చేశారా? యాక్చువల్గా ఇది ప్రమోషన్ గురించి చెప్పేది కాదండి, నేను ఒకటే చెప్తాను నందు గారి గురించి. ఒక డెబ్యూ డైరెక్టర్, ప్రతి డెబ్యూ డైరెక్టర్కి అతను అనుకున్నది 100% స్క్రీన్ మీద తీసుకెళ్ళగల ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారంటే నా దృష్టిలో నందు అండి. నేను ఎవరన్నా అడిగితే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా మేము ట్రై చేస్తున్నాము హీరోని ఎవరైనా సజెస్ట్ చేయమంటే ఫస్ట్ నేను నందునే సజెస్ట్ చేస్తానండి. అంత బాగా కోఆపరేట్ చేశారు. ఏమనుకుంటే చేయొచ్చండి, ఆయనతో ఒక క్వశ్చన్ అడగరు కరెక్ట్గా, అంటే మనం చెప్పే క్లారిటీని బట్టి కూడా ఉంటుంది, ఇది ఎందుకు బ్రదర్, అది ఎందుకు బ్రదర్ అని చెప్పేసి అడగరు. నీట్గా ఫస్టే మనం ఫీడ్ చేస్తాం, బ్రదర్ ఈ క్యారెక్టర్ ఇది, ఈ కాంబినేషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనం ఫస్ట్ క్లియర్గా చెప్పేస్తే తర్వాత అసలు అడగరండి. జస్ట్ రాగా సీన్ పేపర్ చూసుకుంటారు, సీన్ ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేసింది వెంటనే వచ్చి మాతో షేర్ చేసుకున్నారు లొకేషన్లో. బ్రదర్ ఆ డైలాగ్ అదిరిపోయింది, ఎక్కువసేపు కూడా ఉండు, వెంటనే స్పాట్కి వచ్చి బాగా షేర్ చేసుకునేవాళ్ళు. సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ ఫ్రెండ్, వండర్ఫుల్ వెల్ విషర్ అన్నట్టు. ఇప్పుడు కథ తయారు చేసుకున్నప్పుడు జనరల్గా వెల్ విషర్స్కి వినిపిస్తుంటారు కథ ఇది, ఇంకా ఏమైనా మార్పులు చెప్పలే ఇలాగ. అలాగే మీరు వినాయక్ గారి దగ్గర వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకేమైనా వినిపించారండి ఈ కథని, నేను ఇలా చేస్తున్నాను డైరెక్షన్ ఇలా కథని? అంటే వినిపించడానికి ఇబ్బంది ఏం లేదు కానీ, బట్ ఆయన బిజీ ఉంటారు కదా, చాలా బిజీగా ఉంటారు. సినిమా స్టార్ట్ చేసే ముందు వీళ్ళు కలిసాము, మేమంతా వెళ్ళి కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని స్టార్ట్ చేసాము. మొన్న కూడా మేము అడగగానే బిజీగా ఉండి కూడా థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేశారు. వెరీ సూపర్. ఆయనకి నిజంగా నేను జీవితాంతం రుణపడి ఉంటాను, ఆయన అంత ఆ విషయంలో మాత్రం అంత హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎక్కువ అంతా యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసారండి స్టోరీని. యూత్ అనే దానికంటే బ్రదర్ ఈ ప్రజెంట్ ట్రెండ్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ఇష్యూస్ మన ఫ్యామిలీస్లో జరుగుతున్నాయి, మన లైఫ్లో ఎలాంటి రిలేషన్స్, మన పేరెంట్స్ కూడా ఎలాంటి ఫేస్ చేస్తున్నారు పిల్లలతో, ఇలాంటి అలాగే లవ్ స్టోరీ కూడా వెరీ ట్రెండీగా ఉంటుంది, అందరు కనెక్ట్ అవుతుంది, అప్డేటెడ్. అంటే ఇప్పుడు ఇది యాప్స్ జనరేషన్ అని చెప్పొచ్చు. ఈ యాప్స్ జనరేషన్లో ఎలాంటి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతున్నాయి, ఎలా లీడ్ అవుతుంది, దానికి మంచి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్. చాలా బాగా డిజైన్ చేశారు, మేము ఇద్దరు హీరో హీరోయిన్ కలిసి కలవడం అమ్మని భలే ఆలోచించారే, ఇలా కలుస్తారని భలే ఉంటుంది అది. ఈ సినిమాలో ఇంకోటి జనరల్గా అందరూ ఇష్టపడే చేస్తాం సినిమా, మామూలుగా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏమన్నా ఒకటి ఉందా సార్? మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్తారా? నాకు బాగా నచ్చిన సీనా,
కామెడీ పక్కన పెట్టేద్దాం సార్, కామెడీ కామన్ గా బాగా సిచువేషనల్ గా సరదాగా ఉంటుంది. నాకు చాలా కామెడీ సీన్స్ ఇష్టం. నాకు పర్టికులర్ గా పూజా రామచంద్రన్ తారా అనే క్యారెక్టర్ చేసింది సార్. ఆ తారా అనే క్యారెక్టర్ది ఆ అమ్మాయి క్యారెక్టర్ సంబంధించి ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళ మదర్ ఇవి సంబంధించి. అది నాకు నేను అంటే సినిమాలో ఒక అది ఎక్స్పెక్ట్ చేయం, ఇలా జరుగుతుంది ఒక పలానా సిచ్యువేషన్ అని ఆ క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక సీన్ వస్తుంది. అది ఒకటి నాకు బాగా ఇష్టమైన సీనే. కాకుండా ఫ్యామిలీ సీన్ సార్, లవ్ ట్రాక్లో ఫ్యామిలీ సీన్ అంటే హీరో వాళ్ళ మదర్ కొడుకు కోసం ఏ లెవెల్కైనా ఎలా వెళ్తుంది ఏం చేస్తుంది అనేటువంటిది చాలా చాలా బాగా డీల్ చేసింది ఆ మ్యాటర్. అదంతా అంటే చాలా మెచ్యూర్డ్గా సినిమాలో వచ్చే సీన్స్ ఇవి, ఎక్స్ట్రీమ్లీ మెచ్యూర్డ్లీ హ్యాండిల్ చేసిన సీన్లు కూడా. అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మరి మనం ఏదో బోధన చేస్తున్నట్టు ఉంటుంది, అది కమర్షియల్గానే చెప్పాలి బట్ మెచ్యూర్డ్గా ఉండాలి. నాకు అది అంటే ఏమంటారు సార్, ఫిల్మ్ మేకింగ్లో బాగా ఆనెస్టీగా జెన్యున్గా ఇది చేసిన వాళ్ళే చేయగలుగుతారు. నాకు బాగా నచ్చినవి అవి. మీ రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఈ మూవీలో ఉన్నాయా సార్? అంటే కరెక్ట్గా లేవు కానండి, బట్ మేమంతా ఆ మోడ్లోనే ఉంటాం, ఫన్ ఓరియంటెడ్ మోడ్లోనే ఉంటాం. అంటే రీసెంట్ అంటే సమాజంలో ఏం జరుగుతున్నా కానీ సినిమా విషయంలో కానీ పాలిటిక్స్ విషయంలో కానీ ఎప్పుడూ ఎప్పటికప్పటికి వాటిని పోస్ట్ మార్టం చేసుకుని మా ఓన్ స్టైల్లో మేము సెటైర్ వేసుకుని అలా ఎప్పటికప్పటికీ మేము ఎంజాయ్ చేస్తుంటాం అన్నమాట. మీరు ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్గా, వర్క్ ఏం చేసామో తెర పైన అది కనబడుతుంది అండి. హీరో గారు, డైరెక్టర్ గారు, హీరో గారు చాలా ఇప్పటి వరకు మీరు చూసిన నందు గారు వేరు, ఇప్పుడు డిఫరెంట్ నందు గారు చూస్తారు. ఇది ఫస్ట్ నుంచే చెప్తున్నారు ప్రొడ్యూసర్లు, చెప్తున్నారు మీకు ఇప్పటి వరకు మీ కెరీర్ లో చేసిన సినిమా వేరు ఇది వేరు. సినిమాలో కొన్ని సీన్స్ అరే ఇది మొన్ననే పేపర్లో ఇటువంటి సన్నివేశం జరిగింది కదా అనే ఫీల్ అవుతారు. 100% జనాలకు కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది, అసలు అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. 36 గంటల స్టోరీ అంటే అసలు ట్రీట్మెంట్ 36 గంటల్లోనే ఎన్నో సీన్స్ వేసుకోవాలి సినిమా అంతటికి. మీరు నమ్మరు, ఇది 82 సీన్స్ ఉంటాయండి సినిమా. 82 సీన్స్ నేను నమ్మేది ఒక 3 విషయాలు అండి. ఫస్ట్ క్యారెక్టరైజేషన్, తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్, ఒక మంచి కంక్లూషన్. ఈ 3 బేస్ చేసుకుని నేను ఏదైనా కథ రాస్తాను. ఒక మంచి క్యారెక్టరైజేషన్స్, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక కంక్లూషన్. మంచి కంక్లూషన్ ఉండాలి, అంటే కంక్లూషన్ బాగాపోయినా సినిమా ఫెయిల్ అయ్యింది నా ఫీలింగ్. సో అలాంటి అలా ఏ కథ థింక్ చేసినా ఈ 3 పారామీటర్స్ పెట్టుకుని థింక్ చేస్తాను. మాటలు మీరే రాశారా సార్? మాటలు అంటే ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, ఒక ముగ్గురు రాశారు. ఓకే. మ్యూజిక్ కూడా మీరు అనుకున్న కథకి రిలేటెడ్గా చక్కగా అలా బ్యూటిఫుల్ మ్యూజిక్, సూపర్. అతను నిజంగా ప్రాణం పెట్టారు, యాజమాన్య గారు ప్రాణం పెట్టారు మ్యూజిక్. ఫోటోగ్రఫీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీ మోహన్ నా ఫ్రెండ్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా మేము కలిసి ట్రావెల్ చేసాం. మోహన్ కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనమాట. అంటే మనం వీళ్ళు ఎలాగో వీళ్ళు బయట ఎక్స్టీరియర్ ఆఫ్ ఇండస్ట్రీ, బట్ ఇంటర్నల్గా నాకు మోహన్ క్లోజ్ ఫ్రెండ్. షార్ట్ ఫిలిం, నేను ఐఫోన్ షార్ట్ ఫిలిం మోహన్ బాగా చేశారు. సో నాకేంటంటే ఇంత బడ్జెట్ చేయాలి, మంచి అవుట్పుట్ కావాలి నాకున్న దీంట్లో. సో మోహన్ నాకు వెరీ కంఫర్ట్ అనమాట. సో మోహన్ కూడా మీ ఇచ్చిన ఎక్విప్మెంట్తోనే సర్దుకుని మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఈ సినిమాని ఒక మంచి కేస్ స్టడీలా తీసుకుని సార్, కొత్తగా వచ్చేవాళ్ళు అంటే వీళ్ళు ఎలా వర్క్ చేశారు బిహైండ్ ద స్క్రీన్, వీళ్ళ ప్లానింగ్ ఏంటి, ఒక మంచి సినిమాని ఎగ్జిక్యూషన్ కరెక్ట్ బడ్జెట్స్లో ఆ హీరోతో ఎలా చేయాలనే దానికి ఈ సినిమా కేస్ స్టడీ కింద కూడా పనికొచ్చేంత పర్ఫెక్షన్లో ఉంది సార్ సినిమా. చాలా ప్రౌడ్ ఈ సినిమా గురించి మేమందరం, వెరీ ప్రౌడ్. అంటే నేను ధైర్యంగా నేను ఇది నేను ఈ సినిమా నేను చేశాను రా హీరోగా నేను ఒక పొగరతో చెప్పుకోదగ్గ ప్రోడక్ట్ కింద తయారై బయటకు వచ్చింది సార్. సూపర్ అండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు నందు గారు, డైరెక్టర్ గారు అంతా కూడా. ఇది వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ అండి నిజంగా. కరెక్ట్. ఇంత కాన్ఫిడెన్స్తో సినిమా తీసి ఆడియన్స్ని ఎంజాయ్ చేయడానికి, ఆడియన్స్ని హ్యాపీ చేయడానికి అని చెప్పి మీరు ఇందులో ఎన్నెన్ని వింతలో సినిమా తీశారు. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ డైరెక్షన్, వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్ వరప్రసాద్ గారు,
నందు గారు కూడా చాలా కొత్తగా కనిపిస్తారు ఈ సినిమాలో. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే నేను చేసిన సినిమాలో నాకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక హీరోయిక్ మంచి క్యారెక్టర్ హీరోయిజం ఇంత అద్భుతమైన కథ సార్ నాకు లైఫ్లో. ఐమ్ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఫైట్స్ కూడా ఉంటాయి సార్ ఈ సినిమాలో, ఉంటాయి మరి ఫైట్లు కూడా ఉంటాయి కానీ చాలా రియల్గా ఉంటుంది. మళ్ళీ ఫైట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఎపిసోడ్, ఫైట్ ఎపిసోడ్. ఓకే అండి, ఓకే. పోలీసులు ఇప్పుడు ఒక రివాల్వర్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రివాల్వర్ మీతో ఉంటుందని. కరెక్ట్ కరెక్ట్. మరి ఇప్పుడు ఆ పోలీసులు ఇప్పుడు కొన్ని సినిమాల్లోని బ్యాడ్ పోలీసులు కూడా చూపిస్తుంటారు, మంచి పోలీసులు. ఇందులో పోలీసులు ఎలాంటి పోలీసులు? ఇక్కడ బ్యాడ్ పోలీసింగ్ కాదు మన దాంట్లో, ఓన్లీ ఒక ఫన్ గురించి వాళ్ళు ఇది ఉంటుంది. మంచి ఎపిసోడ్ సార్ ఇది. పోలీసులు గుడ్డా బ్యాడ్ అనేది చెప్పేది కాదు, బట్ ఒక డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ది గన్ మిస్ అయిపోతే అతను పడే టెన్షన్ టార్చర్ ఎలా ఉంటుంది అనేది మేము కామిక్ గా చెప్పాము. అతను మన ఆర్కే ఆయన కొంచెం గుండె ఉంటుంది, ఇక ఆయన మొత్తం వేడెక్కిపోయేది అనమాట ఆ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మంచి కదా సార్, మంచి క్యారెక్టరైజేషన్. ఆయన ఎపిసోడ్ చాలా ఉంటాయి అందుట్లోనూ. ఆయన కాంబినేషన్ లో చేసిన కృష్ణతేజ ఫోన్ నెంబర్ గుర్తుంది యాక్చువల్గా అతనికి. అతను చెప్పాలనిపిస్తుంది నాకు కూడా, అయితే వద్దు సార్ వద్దు. సో అది మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు, బట్ వెరీ హెల్దీ అండ్ యాక్టివ్ కామెడీ అనమాట. ఓకే అండి, అందరికి కనెక్ట్ అయ్యే కామెడీ. హీరోలు నలుగురు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి జనరల్గా మన మధ్యలో రోజు చూసే కుర్రాళ్ళే నడుపుతున్నట్టుగా ఉంటుంది అంత. రోజు చూసే కుర్రాళ్ళే కానీ ఇప్పుడు రెగ్యులర్గా చూసే కామిక్ కళ్ళు తడిచిపోయేంత సెంటిమెంట్ సెంటిమెంట్ అన్ని ఎవ్రీథింగ్ ఉంటుందండి. ఒక ఫుల్ ఫుల్ మీల్స్ కైండ్ ఆఫ్ ఉంటుందండి డెఫినెట్గా. అంటే ఈ టైటిల్కి ఇంతలో అయిన ఇంతలో అంటే మొత్తం మీద నాలుగైదు పంచ్ డైలాగులు, మూడు సెటర్ డైలాగులు ఏం కాదండి, జెన్యూన్ స్క్రిప్ట్ అండి. ఓకే, స్క్రిప్ట్లో అంత వెయిట్ ఉంది. ఓకే, స్క్రిప్ట్లో ఈ 36 అవర్స్లో జరిగే కథ ఒకటైతే మనకు ఒక లవ్ ఒక మంచి వెయిట్ ఉన్న లవ్ స్టోరీ ఉంటుందండి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దానికి ఒక కాన్ఫ్లిక్ట్, దానికి ఒక అద్భుతమైన కంక్లూజన్. సో అన్నీ కూడా బాగా సెట్ అయినాయండి. నేను ఇప్పటి వరకు చేసిన స్క్రిప్ట్స్లో ది బెస్ట్ స్క్రిప్ట్ అండి ఇప్పటి వరకు. యాజ్ ఆఫ్ నౌ నేను ఇన్ని కొన్ని కథలు చేసుకున్నాను కదా, దాంట్లో బెస్ట్ స్క్రిప్ట్. నందుబయ్య చెప్పినట్టు నాకు చిన్న నమ్మకం ఉంది స్క్రిప్ట్ కొంచెం ఎవరైనా రెఫరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అని. ఎందుకంటే నేను అదృష్ట వర్క్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ ఇప్పుడు వరకు నా దగ్గర ఉందండి, ఆ డైలాగ్స్ అయినా నాకు బాగా నచ్చితే. సో అది రిఫరెన్స్ నేను పెట్టుకుంటాను, రిఫరెన్స్గా పెట్టుకుని వేరే స్టోరీస్కి రిఫరెన్స్ తీసుకోను. బట్ సినిమా సక్సెస్ అయింది, సో దాన్ని ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది నేను అప్పుడప్పుడు రిఫర్ చేస్తుంటాను అనమాట. సో అలాగే తీసుకునే అవకాశం ఉంటుంది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అప్కమింగ్ ఏడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇది సక్సెస్ అయింది కదా, సో ఇది రిఫరెన్స్గా పెట్టుకుందామనే ఆలోచనలో ఉంటారు అని అనుకుంటున్నాను. విత్ ఇన్ ది బడ్జెట్లో రావడానికి మెయిన్గా శ్రీనివాస్ ఓంకార్ అని మా ఫ్రెండే, అతను మాకు బాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ప్లానింగ్ అన్ని కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిల్మ్. డైరెక్టర్ ఎంత బాగా చూపించారో, తెర వెనుక టెక్నీషియన్స్, తెర వెనుక మాకు శ్రీనివాస్ అంత కృషి, బ్యాక్ బోన్ లో ఉన్నాడు. సో మరి ఇప్పుడు ఇంతలో ఇంతలో మీరు వెరీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఆడియన్స్ ఒకసారి మీ తరపు నుంచి ఏమైనా చెప్తారా మూవీ గురించి? నమ్మింది తీసాము, నమ్మింది నిజం కాబోతుంది అంతే అండి. మీరు సార్? మంచి కదా, మా థియేటర్కల్ ట్రైలర్ చూసి నచ్చిన వాళ్ళు, నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ మా థియేటర్కల్ ట్రైలర్ తర్వాత. బోలెడు మంది మన ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ బోలెడు మంది మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, నాకు ఎందుకో ఈ సినిమా నీకు మంచి హిట్ కొడుతుంది అనిపిస్తుంది రా అబ్బాయి అని మెసేజ్లు పెట్టిన హీరోలు ఉన్నారు, దీంతో మంచి నీకు ప్లస్ అయ్యే పాయింట్ ఉంది రా అబ్బాయి అని ఇలాగ పెట్టారు. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీని ట్రైలర్ని పెడితే బోలెడు మంది మెసేజెస్ ఇంట్రెస్టింగ్గా ఉందన్న చూడాలనిపిస్తుందని చెప్పారు. సో అలా ఈ థియేటర్కల్ ట్రైలర్ చూసి ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళందరూ ఒక అటెంప్ట్ వచ్చి మీరు మా సినిమా చూడండి, 100% మీరు సాటిస్ఫైడ్గా ఇంటికి వెళ్తారు. ప్రొడ్యూసర్ గారు మీ మొదటి ప్రయత్నం ప్రొడ్యూసర్గా, ఇది నిజాయితీగా సినిమా తీసాం, సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి ఇంతలో ఎన్ని ఇంతలో సినిమా టీం డైరెక్టర్ వరప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో నందు గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక కొత్త పాయింట్ తోటి. డైరెక్టర్ గారు చెప్పిన ఒక మంచి పాయింట్ ఏంటంటే ఏ జోనర్ అని కాదు, ట్రెండీగా సినిమా తీశారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది సినిమాని. మీరు అందరూ కూడా మంచి సక్సెస్ చేసి
వీళ్ళందరికీ మంచి సక్సెస్ ఇస్తారని డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి కోరుకుంటూ థ్యాంక్ యూ. Hi India Glitz viewers, for the latest movie review, interview, latest update, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.